ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయం హీట్ ఎక్కుతోంది. అయితే వేడెక్కిన రాజకీయం అంతా వైఎస్ షర్మిల చుట్టూనే తిరగటం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అధికార వైసీపీనే టార్గెట్ చేస్తూ ఆమె చేస్తున్న విమర్శలు, ప్రతిగా రూలింగ్ పార్టీ నుంచి వస్తున్న కౌంటర్లు రాష్ట్ర రాజకీయాల్లో కుంపట్లు రాజేస్తున్నాయి. మొత్తానికి మ్యాటర్ కాస్త వైసీపీ వర్సెస్ వైఎస్ షర్మిలగా మారిపోయింది. ఏపీ కాంగ్రెస్ సారథిగా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వైఎస్ షర్మిల రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. ఏపీ కాంగ్రెస్ లో జోష్ నింపేందుకు జిల్లాల పర్యటన మొదలుపెట్టిన ఆమె ప్రధానంగా అధికార వైసీపీనే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. కాకినాడలో జరిగిన కార్యకర్తల మీటింగ్ లో ఆమె చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ ఉద్దేశించి వైసీపీ చేస్తున్న విమర్శలకు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు షర్మిల. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి మారిపోయారు. రాజన్న బిడ్డగా షర్మిలను గౌరవిస్తాం కానీ ప్రత్యర్థిగా విమర్శలు గుప్పిస్తే మాత్రం తగ్గేదేలే అంటున్నారు వైసీపీ నేతలు. ఆమె మాటలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తామంటున్నారు. అసలు వైసీపీలో షర్మిలకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు సజ్జల. ఆమెకు ఏదైనా అన్యాయం జరిగింది అనుకుంటే ఏం ఆశించి ఆమె తన అన్న కోసం తిరిగారు ఆమె చెప్పాలి. ఏం ఆశించి ఆశాభంగం కలిగిందో అది చెప్పాలి. రాజకీయాలు అనేవి కేవలం పదవులు పంపకం, కుటుంబంలో పంచుకోవడానికే, లేక అది ఒక పార్టీ అనేది హెల్దీగా ఉండాలంటే బ్రాడర్ డెమోక్రటిక్గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి కుటుంబానికి అతీతంగా నడవాలన్నా ఏది ఆదర్శప్రాయమైంది మీరు మీడియా కూడా ఆలోచించాలి. షర్మిల మాటలు వ్యవహార శైలి చూస్తుంటే జాలేస్తోందని మంత్రి బొత్స అంటే ఆమె మాటల్ని జనాలెవరూ నమ్మరన్నారు మరో మంత్రి మేరుగా నాగార్జున. షర్మిల ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మంత్రి చెల్లుబోయినంటుంటే అసలు షర్మిల ఆడపిల్లో ఈడపిల్లో తెలుసుకోవాలంటూ సెటైర్లు వేశారు మాజీ మంత్రి పేర్ని నాని. మొన్నదాకా నేను ఆడపిల్లని, ఆడంటే ఆడ మొగుడితే ఇక్కడ ఎక్కడుంటే అక్కడ, నేను ఇక్కడ పిల్లల్ని కన్నాను, ఇక్కడ కూతుర్ని కన్నాను, కొడుకును కన్నాను, ఇక్కడ పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే ఉంటాను, చచ్చిపోతాను ఇక్కడే అని చెప్పారు. మళ్ళీ ఇక్కడ నేను జమ్మలవాడలో పుట్టాను ఇక్కడ అన్నారు, నేను ఈడపిల్లని అన్నారు. ఆడపిల్ల ఈడపిల్ల అనేది ఆవిడ ఇష్టం, ఏం చేస్తాం మరి. ఆవిడ ఆవిడ గారు, కేఏపాల్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా వాళ్ళకే చెల్లు. సందర్భాన్ని మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకత ఏదైనా ఉండాలి. ఏదైతే ఇంతకుముందు నాయకులు చెప్పిన మాటలున్నాయో వాటిని మళ్ళీ పదే పదే ఉడికిస్తే అందులో కొద్దానమే ఉంది. ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారుతున్న షర్మిల అధికార పార్టీని నేరుగా టార్గెట్ చేయడం, అటువైపు నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు వస్తుండడం పొలిటికల్ గా కాకపుట్టిస్తోంది. వైసీపీ ముఖ్య నేతలంతా మూకుమ్మడిగా షర్మిలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం చూస్తుంటే వార్ డిక్లేర్ అయినట్టే కనిపిస్తోంది. మరి ఎన్నికల నాటికి ఇది ఏ స్థాయికి చేరుతుందో చూడాలి. ఇప్పుడు వైఎస్ షర్మిల రోజువారీ తన ప్రత్యర్థిగా చూస్తున్న తన సొంత అన్నయ్యను విమర్శిస్తూ వస్తుంది. ఎక్కడదాకా విమర్శలు వెళ్ళినాయి అంటే ఈరోజు నేరుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను కంపేర్ చేస్తూ ఆమె ఈరోజు కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇద్దరి పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. దీంతో అంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సీరియస్గా కౌంటర్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయినాయి. అసలు షర్మికలకు జరిగిన అన్యాయం ఏంటి, షర్మలు ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటి వరకు అధికార ప్రతిపక్ష పార్టీలు, ప్రధానంగా వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన మధ్య జరుగుతున్న వివాదం, ఆరోపణలు, ప్రత్యారోపణలు కాస్త ఇప్పుడు షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య తీవ్ర స్థాయిలో వారుగా కనిపిస్తూ ఉంది. షర్మిల చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయటం ఇండైరెక్ట్గా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరేలాగా ఆమె మాటలు, వ్యవహార శైలి, రాజకీయం ఉంది అనేది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న ఆర్గ్యుమెంట్. ఇంత తీవ్ర స్థాయిలో ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందిన ఇద్దరు ఎందుకు విమర్శించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు షర్మిల పేరుతో విమర్శలు చేయలేదు, కానీ తను మాత్రం నిన్న రాష్ట్రాన్ని ఎట్లయితే చీల్చారో అదేవిధంగా తన కుటుంబాన్ని కూడా చీల్చారు. ఇప్పుడు కాదు,
గతంలో చీల్చారు, ఇప్పుడు చీల్చారు అనే విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. షర్మిల ఈరోజు ఆ వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిపోయి కుటుంబాన్ని చీల్చింది జగన్మోహన్ రెడ్డి అనే తరహాలో ఆమె విమర్శలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు ఈ స్థాయికి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ రాజకీయం? రాబోయే రోజుల్లో షర్మిల వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ జగన్మోహన్ రెడ్డి స్థాయి ఇదే తరహాలో ఉండే అవకాశం ఉందా? వీటన్నిటి మీద మనతో మాట్లాడటానికి పేర్ని నాని ఉన్నారు, మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకులు. తలకపల్లి రావు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. మస్తన్వలి ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. పేర్ని నాన్నగారు, మొదటగా మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఈరోజు కూడా మీరు షర్మిల వ్యాఖ్యలకు తీవ్రస్థాయిలో మీరు కౌంటర్ ఇచ్చారు. షర్మిల రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షర్మిల రోజువారీ చేస్తున్న విమర్శలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉందా? ఉక్కిరి బిక్కిరి లేదు, ఏం చేస్తాం, జాలి పట్టడం తప్పితే అండి ఉక్కిరిబిక్కి ఏమవుతాం? దాంట్లో ఏముంది అని ఆవిడ చెప్పే దాంట్లో సత్యాలు ఉంటే పోనీ మా నిజాలన్నీ బయట పెట్టేస్తుంది అనుకుంటా ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. దేంట్లో ఉన్న సత్యాలు ఏమున్నాయి ఆవిడ చెప్పేది? ఇప్పుడు ఆమె నెంబర్ వన్ ఆమె చెప్తున్న వాటిలో ఫస్ట్ పాయింట్ రాజశేఖర రెడ్డి పాలనకి జగన్మోహన్ రెడ్డి పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది అని. రాజశేఖర రెడ్డి గారి పాలనకి నక్కనగా నాకు ఉంది అంటే ఆవిడ ఈ రాష్ట్రంలో ఓటరు కాదు, ఈ రాష్ట్రంలో సిటిజన్ కాదు, ఇక్కడ ఆవిడ ఎవరితో మాట్లాడింది లేదు. ఆవిడ రావటం ఇప్పుడే కదా, మొన్న ఒక రోజు ఒక టూర్కి వచ్చారు, వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు, మళ్ళీ వాళ్ళు వచ్చి దాడి మొదలుపెట్టారు. ఆవిడ ఏమన్నా చాలామంది ప్రజల్లో తిరిగి అంటే ఓ పాదయాత్ర దానం ఇంకోటో ప్రజలతో చాలామందితో మమేకమై కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటే మాట్లాడచ్చు. ఆంధ్రజ్యోతి పేపరు ఈనాడు పేపర్ చదివి అది ఇది అని మాట్లాడితే మనం ఏం చేయగలం? కానీ ఇప్పుడు ఆవిడ కేవలం రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యురాలుగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు మీకు మీ పార్టీకి ఇబ్బంది కలిగించవా? సార్ ఒక మాట, ఆవిడ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వల్లే, అంటే నిన్న ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగారు. అడిగితే ఆయన చాలా మర్యాదగా చెప్పారు. ఏం చెప్పారు? ఆవిడ నా చెల్లి, మా కుటుంబంలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఆ రోజు ఇవాళ కాదు, కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టడం అనేది ఇవాళ మొదలు కాదు, నా కోసమని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా పతనం చేయడం కోసం అని కేసులు పెట్టడం, జైల్లో పెట్టడమే కాకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడమే కాకుండా మా చిన్నాన్నని నా మీద పోటీ పెట్టారు మంత్రి పదవి ఎర్రచూపి, ఇవాళ మా సిస్టర్ని తీసుకెళ్ళి పెట్టి ఆడుతున్నారు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకాలని చెప్తే దానికి ఆవిడ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ చాలా మంచిది, నువ్వే చిచ్చుకి కుటుంబంలో చిచ్చుకు కారణం అని మాట్లాడితే ఎలా ఆవిడ చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చిచ్చు, ఏంటి వీడికి చేసిన, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయం ఏంటి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అన్యాయం ఏంటి, ఏం అన్యాయం చేశారు? రాజశేఖర రెడ్డి గారి పాలన కంటే తక్కువ పాలన ఏ రకంగా ఉంది చెప్పాలి కదా. ఊరికే ఆవిడేదో అనుభవం అంటే ఆవిడ ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఆవిడ 10 మంది ప్రజలతో మాట్లాడలేదు. ఈనాడు జ్యోతి చదివేసేసి ఆవిడ మాట్లాడితే ఎట్లాగా? ఆవిడే మోటివేటెడ్, మాకు అర్థమయ్యేది ఏంటంటే ఆవిడ పక్కన ఉన్నటువంటి వ్యక్తుల లేదా ఆవిడకి నూరు పోసేటువంటి వ్యక్తుల వాళ్ళ ప్రభావం, అంటే ఎవరి చేతో ప్రభావితమైనవి ఆవిడ మాటలు మాట్లాడతాం కాకపోతే మరి ఇదే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా తెలంగాణలో పార్టీ పెట్టేప్పుడు ఏం చెప్పారు? మీ అన్నయ్య మీద కోపంతో ఇక్కడ పార్టీ పెడతావేంటమ్మా అని చెప్పి మాట్లాడారు అక్కడ తెలంగాణ వాళ్ళు. మా అన్నయ్య మీద కోపం ఉంటే నేను ఆంధ్రాలో పార్టీ పెడతా, కానీ తెలంగాణలో పార్టీ ఎందుకు పెడతానని చెప్పి ఆవిడే అన్నారు. కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టారు, రాజశేఖర రెడ్డి గారిని ముద్దాయి చేశారు, ఇది దుర్మార్గమైన పార్టీ అని చెప్పని ఆవిడ తెలంగాణలో ఊరూరా తిరిగి తిట్టారు. ఈలో కాంగ్రెస్ పార్టీ ఎలా మంచిదైపోయింది? ఇక్కడ ఆవిడ నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆవిడ కనుక వాడుకోదలుచుకుంటే, ఆవిడ నిజంగా వాడుకోదలుచుకుంటే తెలంగాణలో కదా రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీలో ఆవిడ వాడుకోలేదు, మొన్న రేపు వచ్చే పార్లమెంట్లో తెలంగాణలో వాడుకోవట్లా, ఇక్కడికి తీసుకొచ్చి ఆవిడ పెట్టడంలో దురుద్దేశమే కదా, రాజకీయ దురుద్దేశం కదా. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా బాగుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఫైట్లో ఉందా? రేపు అధికారంలోకి వస్తాకేమన్నా దగ్గరగా ఉందా? పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నారా? ధీటైన అభ్యర్థులు ఎక్కడ ఉన్నారా? ఎక్కడ లేరు కదా. కానీ నాన్నగారు, కాంగ్రెస్ పార్టీ కుట్రలు కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు,
ఈరోజు షర్మిల చేసిన కొన్ని ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, వీటన్నిటిని బట్టి చూస్తే మీరు అంటున్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఇద్దరి మధ్య ఉన్న క్లాష్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉసి కలుపుతుంది రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యుల్ని జగన్ మీదకి? సార్, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నారనేది ఎవరైనా చెప్తారు. రేవంత్ రెడ్డిని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటంలో కానీ, రేవంత్ రెడ్డికి అక్కడ పార్టీ బాధ్యతలు పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ పక్కన పడేసి తెలంగాణలో రేవంత్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పడం కానీ, లేదా ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పచెప్పడంలో కానీ, వీటన్నిటిలో చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్నారనేది ఎవరైనా మీలాంటి విఘ్నులే కాదు, సామాన్యుడు గారు ఎవరైనా చెప్తారు. చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీకి ఎంత అవినాభావ సంబంధాలు, జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయించడం దగ్గర ప్రారంభమైనటువంటి వాళ్ళ అక్రమ బంధం, ఈ రోజుకి ఏ రకంగా చంద్రబాబు లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పనిచేస్తుంది? గడిచిన 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ బీఫారాలు ఎవరిస్తున్నారు? 2019 బీఫారాలు కాంగ్రెస్ పార్టీ బీఫారాలు ఎవరు ఇప్పించారు? 2019 బీఫారాలు ఎవరు ఇప్పించారు? మీకు ఈజీగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ కానీ, కేఏపాలి కానీ, పవన్ కళ్యాణ్ కానీ ప్రతి బీఫారం, ఆఖరికి బీఎస్పీ, సిపిఐ, సిపిఎం పార్టీ బీఫారాలు కూడా చంద్రబాబు నాయుడే ఇప్పించే పరిస్థితి ఉంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీని సౌత్లో, అంటే ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు యొక్క డైరెక్షన్ మేరకే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నడుస్తుందనేది మీరు ఎవరిని అడిగినా, రాజకీయాలతో ఇంత పరిచయం ఉన్న ఎవరిని అడిగినా కూడా ఎవరైనా చెప్తారు మీకు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్, అంటే వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల గారికి ఉన్నటువంటి ఆ మొన్నటిదాకా ఆవిడ ప్రజాసేవ చేశారు, ఊరూరా తిరిగారు, ప్రతి గల్లీ గల్లీలో ఆవిడ మమేకమై అందరి దగ్గరికి తిరిగారు, పోరాటం చేశారు టీఆర్ఎస్ మీద. మరి ఆవిడ పరపతి అక్కడే ఉంది కదా, మరి అక్కడ ఎందుకు వాడట్లేదు? అసలు తెలంగాణ నుంచి పూర్తిగా తొలగించి ఆంధ్రాకి ఎందుకు పంపించారు? చంద్రబాబు నాయుడు లబ్ధి కోసమే, ఇంకా వేరే ఏముంటుంది? ఒకటే పాయింట్ నాన్నగారు, ఇంకా ఫర్దర్ డిబేట్లోకి వెళ్ళే ముందు, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యుల్ని కన్విన్స్ చేసుకోలేని మీ పార్టీ, మీ అధ్యక్షుడు రేపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరినీ ఏ రకంగా కన్విన్స్ చేసుకోగలుగుతారు తనకు అనుకూలంగా? నన్ను అడుగుతున్నారా? తన కుటుంబ సభ్యుల్ని తన వైపు మలుచుకునేలాగా కన్విన్స్ చేసుకోలేని మీ పార్టీ కావచ్చు, మీ అధ్యక్షులు కావచ్చు, రేపు ప్రజల్ని ఏ రకంగా ఏం చెప్పి కన్విన్స్ చేసుకోగలుగుతారు? ఏం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోని వ్యక్తులు షర్మిల గారితో ఏం మాట్లాడారో, వారు ఏమి ప్రభావితం చేశారో మీరు నేను ఎట్లా చెప్పగలం? కాకపోతే ప్రభావితం కాబడ్డారని అర్థమవుతుంది కదా మనకి. ఇప్పుడు ఆవిడ ఇక్కడ కానీ మీరే ఇంటర్వ్యూ చేశారు రజనీ గారు, మీరే ఇంటర్వ్యూ చేశారు ఒకరోజు, ఒకే స్క్రీన్ని రెండు బిట్ల కింద వేసి ఓ పక్క షర్మిల గారు, ఓ పక్క రజనీకాంత్ గారు ఇద్దరు కలిసి, మీరు అసలు మీకు తెలంగాణతో మీకేం సంబంధం, మీరు ఇక్కడ పార్టీ పెడతాం ఏంటని మీరే అడిగారు. మీరే అడిగితే ఆవిడే చెప్పారు, నేను ఆడబిడ్డనండి తెలంగాణకి, తెలంగాణ నేను ఇక్కడ ఈ ఆడబిడ్డ అంటే ఆడపిల్ల అంటే మీ ఆవిడ. ఇంకా మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేశారు, మీరు ఎక్కడ, మీ దేవూరు, మాది వైజాగ్ అన్నారు మీరు, మీ భార్య గారి దేవూరు, మా భార్యది గుంటూరు, మరి మీ భార్యది అయితే మీ ఆవిడ అని మీరు ఎట్లా అంటారు? మీరు చేసుకున్నంత మాత్రాన ఆడపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడ, ఇవన్నీ లాజిక్ మాట్లాడుకుంటా నేను తెలంగాణలోనే ఇక్కడే నేను పిల్లల్ని కన్నాను, ఇక్కడే నా అత్తోరు ఇల్లుది, నేను ఇక్కడే ఉంటాను, చనిపోయేంత వరకు ఇక్కడే తెలంగాణ కోసమే బతుకుతాను, తెలంగాణ సేవ చేస్తాను, మా అన్నయ్యతో తగు ఉంటే అక్కడ పార్టీ పెడతా కానీ ఇక్కడ ఎందుకు పార్టీ పెడతానని చెప్పి ఆవిడ మొత్తం ఆవిడ అంతా కూడా మీతోనే మీ టీవీ ఛానల్లోనే మాట్లాడారు మొత్తం అంతా. ఇవాళ ఏం జరిగిందని చెప్పి అని ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, తగులు ఇవ్వన్నారు. తగు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం అన్యాయం చేశారు చెప్పాలి కదా. వీళ్ళ కుటుంబం చీలిపోటాకి జగన్మోహన్ రెడ్డి గారు కారణం అన్నారు, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కారణం చెప్పాలి కదా. ఏంటి చెప్పింది జస్టిఫికేషన్ వింటారా? ఓ ముక్కలో చెప్తాను. ఆమె చెప్పింది చీలిపోవడానికి ఎందుకు కారణం, వైఎస్ఆర్ కుటుంబం చీలింది అంటే అది చేజేతులారా చేసుకున్నది జగనన్న గారే, దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి వైఎస్ విజయమ్మ గారే, దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం,
జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది రాజీనామాలు చేస్తే జగన్ అన్న వైపు నిలబడితే అధికారం వచ్చాక మంత్రులు చేస్తానని చెప్పారు. ఇవాళ ఎంతమంది మంత్రులు ఉన్నారు? గెలుపు కోసం పాటుపడ్డాం, కష్టాల్లో ఉందంటే పాదయాత్ర చేశాం, నా ఇంటిని పిల్లల్ని పక్కన పెట్టి ఎండనక వాననక రోడ్ల మీద ఉన్నా, సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసం యాత్ర చేశా, బాయ్ బాయ్ బాబు అంటూ క్యాంపెయిన్ చేశా, తీవ్రకి దక్కింది ఏంటి? ఇది శర్మిల నేరుగా ఆమె చెప్పిన మాటలే. చీలింది ఎలా అనేది ఆమె క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. రజనీ గారు వినండి. ఇప్పుడు శర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నయ్య, అంతే కదండి, అన్నయ్య కదా, సొంత రక్త సంబంధం. నాకో కొడాల నానికో ఆళ్ళ నానికో శ్రీకాంత్ రెడ్డికో లేకపోతే కోడుమూరు శ్రీనివాసులకో పోలవరం బాలరాజుకో లేకపోతే నరసాపురం ప్రసాద్ రాజుకో ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా చాలామంది, జోగి రమేష్కో, మేము కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు జెండా మోసిన కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నారంటే మేమందరం కూడా వచ్చాం కదా, శర్మిల గారు ఒక్కతే ఎక్కడ మేము కూడా వచ్చాం కదా, మేమందరం కష్టపడ్డాం కదా. మీరంటే సొంత కుటుంబం, మాకే సంబంధం లేదు, ఏ బంధం లేదు కదా, రాజశేఖర రెడ్డి గారి మీద మోసుతోనే కదా వచ్చింది మేము, మేమందరం కూడా కష్టపడ్డాం కదా. మాకెవరికి కూడా ఆయన మీరు మా ఎమ్మెల్యేలు రిజైన్ చేయండి మంత్రులు ఇస్తానని చెప్పని ఏనాడు ఆయన చెప్పలేదు. షర్మిల్ గారి కంటే కూడా మేము పార్టీలో ముందు నుంచి ఉన్నాం, పార్టీలో తిరిగాం, పార్టీ జెండా మోసాం, ఎమ్మెల్యేలకు రాజీనామాలు చేశాం. మా బ్యాచ్ ఒక 1.5 సంవత్సరం ముందు మేము పదవులు వదులుకుంటే 2.5 సంవత్సరాల ముందు మాకన్నా ముందు బ్యాచ్ ఒకటి ఉంది, వాళ్ళు పదవులు వదులుకున్నారు. మేమంతా పనిచేసాం కదా, ఉన్న అధికారాన్ని వదులుకుని పనిచేసాం కదా. మరి శర్మిల గారు అంటే వాళ్ళ అన్నయ్య కోసం ఆవిడ తిరిగారు. ఎప్పుడు తిరిగారు? జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళాక తిరిగారు, పాదయాత్ర చేశారు. శర్మిల గారితో మేము కూడా పాదయాత్రలో జిల్లా అంతా మేము కూడా నడిచాం కదా. అందరం ఎందుకు చేశాం? జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకు, రాజకీయ వారసుడిగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాకి కంకణబద్ధుడై వచ్చాడు కాబట్టి, ఆయన అక్రమంగా చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కలిసి అరెస్ట్ చేశారు కాబట్టి, అక్రమ కేసులో ఇరికించి అక్రమంగా బెయిల్ రాకుండా 16 మాసాలు జైల్లో ముంచుతున్నారు కాబట్టి, దీర్ఘకాలం ఉన్నారు కాబట్టి పార్టీ యాక్టివిటీ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి శర్మిల గారు వచ్చి తిరిగారు. తాను అన్నయ్య కోసం తిరిగారు, రక్త సంబంధం అలాగే సార్, రక్త సంబంధం లేదు ఎవరికి, రక్త సంబంధం లేకుండా తిరిగారు కదా సార్. ఎవడో కొంతమంది మంత్రులు లేరు, అసలు జెండా మోస్తున్నాళ్ళు జగన్ ఇంట్లోంచి బయటకు, కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి జెండా మోస్తున్నాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ నిస్వార్థంగా చేస్తున్నారు కదా, ఎవడేం ఆశించలేదు. ఈ రోజుకి కూడా జగన్ అంటే పడిచేస్తున్నారు ఈ రోజు కూడా. మరి వాళ్ళతో పోల్చుకుంటే నేను షర్మిల గారు ఎంత? పోనీ షర్మిల గారికి ఏమైనా ప్రామిసులు అంటే రాజకీయ పదవులు ఇస్తా అని ప్రామిస్ చేశారా? మేమైతే వినుండలేదు. నాకు తెలుసున్నంతవరకు నేనైతే ఆ మీటింగ్లో ఎక్కడా లేదు, కానీ నాకు తెలుసున్నంతవరకు అంటే మేము కూడా కాస్త ముందు నుంచి పార్టీలో వచ్చున్నాం కాబట్టి, నాకు తెలుసున్నంతవరకు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఒక మీటింగ్ జరిగిందని, ఆ మీటింగ్లో అందరూ ఏకాభిప్రాయంతో, కుటుంబ సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయంతో సరే అందరికంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా తీసుకొచ్చాడు కాబట్టి ఆ లెగసీని, ఆయన ఆశయాలను కొనసాగించడానికి మన ఇంటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకనే పంపిద్దామని చెప్పాను, అందరూ ఏకాభిప్రాయం తీసుకున్నారని చెప్పాను. అప్పుడు మేము ఆ మీటింగ్లో లేకపోవచ్చు, కానీ ఆ మీటింగ్లో పాల్గొని తర్వాత 2వ రోజో 3వ రోజో 4వ రోజో దాని తర్వాత మాకు ఇట్లా విషయాలు జరిగినాయి, ఇంట్లో జరిగినాయి అని చెప్పని ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు చెప్పిన వాళ్ళు మాతో ఉన్నారు, ఈ రోజుకి ఉన్నారు. వాళ్ళందరూ బాగానే ఉన్నారు అంటే వాళ్ళందరూ యాక్టివ్గానే ఉన్నారు పార్టీలో. ఆ కుటుంబ సభ్యులందరూ మాతో ఆ రోజు, ఇప్పుడు నేను చెప్పేది ఇవాళ కాదు, చనిపోయిన కొత్తలో చెప్పేది, రోజు చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోజు వెళ్ళి క్యాంప్ ఆఫీసులో ఆ గట్టుల మీద కూర్చునే వాళ్ళం కదా, నాలంటి వాళ్ళం కొన్ని 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు వెళ్ళి, ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళి ఆ మెట్ల మీద కూర్చునే వాళ్ళం కదా. మరి మేమందరం ఏది ఆశించి దిగలేదు కదా. ఇప్పుడు ఆవిడ అన్నకి త్యాగం చేశారు, ఓకే మంచిదే, అంటే పదవి ఆశించారా, రాజ్యాధికారాన్ని ఆశించారా, ఏం ఆశించారు? అది కాదు కదా. అన్యాయం అయితే జరిగింది, ఎవరు కూడా ఏది ఆశించి రాలేదు సార్. ఏం అన్యాయం జరిగింది చెప్పండి, ఫలానా అన్యాయం జరిగిందని చెప్పాలి కదా. ఏం అన్యాయం జరిగింది రాజకీయంగా అయితే సార్? దాంట్లో కుటుంబ సభ్యులందరికీ పదవులు ఇవ్వటమా? ఇంట్లో వాళ్ళకి పదవులు ఇస్తే మరి బయట వాళ్ళు ఏమవుతారు? బయట వాళ్ళు ఇవ్వాలి కదా, బయట వాళ్ళు ఉన్నారు కదా.
రెండోది సాధారణంగా ఆ కుటుంబం నుంచి ఆయన వచ్చున్నాడక ఎవరైనా ఇప్పుడు నేనున్నా సార్ నా భార్య నా భార్య లేకపోతే నా బంధువులు కూడా ఎలక్షన్లో ఓటు అడుగుతారు సార్, ఇంటింటికి తిరుగుతారు, మెట్లు ఎక్కుతారు, అపార్ట్మెంట్లు ఎక్కుతారు, మొత్తం తిరుగుతూనే ఉంటారు. అంటే ఎన్నికల తర్వాత నా భార్యకు పదవి లేకపోతే ఇంకో పదవులు ఇస్తామా? ఇవ్వం కదా. నా శ్రీమతి నా కోసం తిరుగుద్ది సార్ ఒక 5 నెలలు 6 నెలలు 3 నెలలు. ఆవిడ అలవాటు లేకపోయినా సంబంధం లేకపోయినా కష్టపడి కాళ్ళు వాచిపోయినా మెట్లు ఎక్కుతారు, దిగుతారు, ఇల్లు అపార్ట్మెంటు ప్రతి సందు గొంతు ప్రతి చోట వెళ్తూ ఉంటారు. జనాలు సమానం చెప్తుంటారు, ఇల్లు నడుచుకుంటా తిరుగుతూ ఉంటారు. కష్టపడిందని చెప్పిన వెంటనే నాకు వచ్చిన రాజ్యాధికారంలో ఆవిడకి షేర్ ఇస్తానని చెప్తారా? జనం నాకు ఓటేస్తే నాకు వచ్చినటువంటి ఎమ్మెల్యే గిరిలో లేకపోతే తర్వాత వచ్చేటువంటి మేయర్ పదవో ఇంకో పదవో మార్కెట్ యార్డ్ చైర్మన్లో భార్యలకు ఇస్తామా? ఎట్లా ఇస్తాం? ఇవ్వం కదా. కుటుంబ సభ్యులకు ఇవ్వం కదా. ఎలా ఇస్తాం? పార్టీని నమ్మి మమ్మల్ని నమ్మి జెండా మోసిన వాళ్ళు అనేక మంది ఉంటారు. వాళ్ళకి ప్రయారిటీ వారికి ఉన్న అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, సామాజిక కోణం, అందరికీ అధికారాన్ని పంచేటువంటి దాంట్లో రకరకాల భిన్నమైనటువంటి సామాజిక వర్గాల నుంచి మనుషుల నుంచి ఇస్తూ ఉంటారు పదవులు. ఓకే, రాజ్యాధికారం ఎట్లా సాధ్యం? అంటే కుటుంబ సభ్యులు పనిచేసేది మన ఇంట్లో మనవడు అధికారంలోకి రావాలి అని చెప్పని లేదా మనవడు ఒక స్థాయికి రావాలని చెప్పని పనిచేస్తారు అందరూ. అంతేగాని అందరికి ఎట్లా అవుతుంది అది? ఓకే నాన్నగారు, ఒక 2 నిమిషాలు మిగతా డిబేట్కి మిగతా వాళ్ళకి కూడా స్పేస్ ఇద్దాం. మస్తాన్వాలి గారు మనతో జాయిన్ అయి ఉన్నారు, అదే తెలగపల్లి రవి కూడా జాయిన్ అయి ఉన్నారు. మస్తాన్వాలి గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇంత కోపం జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన కుటుంబ సభ్యురాలు, ప్రధానంగా ఆయన చెల్లెల్ని ఎందుకు ప్రయోగించారు, కారణం ఏంటి, దీని వెనుకున్న మీకున్న వ్యూహం ఏంటి? సార్, మీరు దయచేసి TV9 ప్రేక్షకులందరికీ, డిబేట్లో ఉన్నటువంటి నాయకులకి, కాంగ్రెస్ పార్టీ పక్షాన, షర్మిలమ్మ గారి పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు దాకా నానిగారు 20 నిమిషాల పాటు మాట్లాడటం జరిగింది. షర్మిలమ్మ గారు రాజ్యాధికారం షేర్ అడిగినట్టు లేదా ఆవిడ పాదయాత్ర చేసినంత మాత్రాన పాట ఇవ్వాలా, ఏ విధంగా ఇవ్వాలా? నువ్వు చెప్పినప్పుడు నేను విన్నాను, నేను చెప్పినప్పుడు వినటానికి కొంచెం ఓపిక కావాలా? కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది మహాసముద్రం. మీ నాన్నగారికి కానీ మీకు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవకాశం, దాన్ని ఆ భిక్ష ద్వారా ఈ రాష్ట్రంలో సమాజంలో మస్తాన్వాలి గారు, ఇది నేను చాలా రోజులు చాలా సందర్భాలకు చెబుదాం అనుకుంటున్నాను. ఎవరు ఎవరికి భిక్ష ఇరండి, ఎవరికి వాళ్ళ శక్తి సామర్థ్యాలు నిరూపించుకుంటేనే రాజకీయాల్లో కావచ్చు ఇంకో ఫీల్డ్లో కానీ నిలబడగలుగుతారు. అవకాశాలు భిక్ష ఏంటి సార్? ఎవరు ఎవరికి భిక్ష ఇస్తారు? వాళ్ళు చెప్పింది, ఇప్పుడు వాళ్ళు చెప్పేది అదే, ఎవరు వాళ్ళు చెప్పింది అదే, నిరూపించగలుగుతున్నాడే ఎవడైనా నిలబడగలుగుతాడు ఏ రంగమైనా. రజనీ గారు, నేను ఎవరికైనా భిక్ష చేసామన్నావా? చేసామని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎంబటి పనిచేయాలి గారు చెప్పిన దాని ప్రకారం ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేస్తే 1000 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు కదా అనే మాటకి నేను చెప్తాను. ఇవాళ మేము మమ్మల్ని ఇవాళ నేను క్వశ్చన్ కరెక్ట్ చేస్తాను. పాయింట్ ఏంటంటే, వైఎస్ షర్మిల ఈరోజు ఆమె చేసిన వ్యాఖ్యలో ఏంటంటే, పార్టీ కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలా మంది కష్టపడ్డారు, ఇంక్లూడింగ్ తన, అంటే షర్మిలతో పాటు చాలా మంది కష్టపడ్డారు. వాళ్ళందరికీ తనకు అన్యాయం జరిగినా పర్లేదు, వాళ్ళకి న్యాయం జరిగింది అనుకున్నారు, వాళ్ళకు కూడా అన్యాయం జరిగిందని అంటున్నారు. కానీ దానికి నాని చెప్తున్న జస్టిఫికేషన్ ఏంటంటే, కుటుంబ సభ్యురాలు చాలా మంది వచ్చి పనిచేశారు, వాళ్ళందరూ కూడా పదవులు దక్కాలి కదా అని చెప్పి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు కాంగ్రెస్ పార్టీ ఎవరో ఆడిస్తూ ఉంటే షర్మిల తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమెను చొప్పించారు అని ప్రధానంగా మొదటగా మీ మీద ఆరోపణ. నేను చెప్పనండి రజనీకాంత్ గారు, నేను అనేది అదే, ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీకి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆంధ్ర రాష్ట్ర ఒక్క నాయకుడు ఎవడని ఉన్నాడా? ఒక్క ప్రభుత్వం ఉందా? ఎప్పుడైనట్టు రాజశేఖర రెడ్డి గారు ఆశయం ఏంటి? ఇందరమ్మ పాలన కావాలా? ఇందరమ్మ పాలన కావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలా?
ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడగలిగినటువంటి శక్తి ఎవరయ్యా అంటే అది కాంగ్రెస్ పార్టీ, ఇది రాజశేఖర్ రెడ్డి గారి అంతిమ కోరిక. ఆ కోరికలో మాట తప్పని మడప తిప్పని మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ పేరు చెప్పుకొని ఆయన ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయండి లేకపోతే ఈలి మన నాన్నగారిని మంత్రి గారిని చేయమని కాదు చెప్పలా. ఈ ప్రజలకు మంచి జరగాలి అంటే, ఈ రాష్ట్రానికి అన్ని రకాల అభివృద్ధి జరగాలి అంటే, ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాదల్ని పారదోరాలి అంటే, దేశంలో లౌకికవాద పురుడి కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి సిద్ధాంతం మీరు సార్ ఇలా షర్మిల గారు అడిగిన ప్రశ్నలకు వస్తున్నా. షర్మిల గారు ఏమడిగారు అయ్యా, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మీరు తూచా తప్పకుండా ఎక్కడైనా పాటిస్తున్నారా? ఆయన ఆశయాలను మీరు తుంగలో దొక్కేశారు. ఇవాళ ఇంతకుముందు రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే కుయ్యి అనేటటువంటి మహానాయకుడి మాట ఎక్కడ అన్యాయం జరిగారు? ఇవాళ 1200 కోట్ల రూపాయలు అప్పుంటే హాస్పిటల్ గురించి ఈ రాష్ట్రంలో అహంకార పూరితమైన పాలన సాగుతుంది, మోడీ కనుసరణలో పాలన సాగుతుంది, ప్రజల పక్షాన పాలన సాగట్లేదు. నరేంద్ర మోడీ దగ్గర బానిస బతుకుతున్నారు, అవమానిస్తున్నారు తెలుగు ప్రజల్ని. ప్రత్యేక హోదా అనేటటువంటి ఒక నాటకం పెట్టి తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో తెలుగుదేశం పార్టీ లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారని వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. దానికి కూడా ఆన్సర్ ఇవ్వండి. నేను అదే అంటున్నా మీరేం బీజేపీ అంటున్నారు? ఢిల్లీలోనేమో తగాదా, మేము వాళ్ళతో కలిసినట్టుగా ఈ రాష్ట్రంలో మోడీకి వ్యతిరేకంగా వీళ్ళు చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క మాట ఏదైనా మాట్లాడాను అడగండి. ఎవరైనా గొంతు మీద కాలేసి తొక్కుతామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి 5 ఆరుగురు పార్లమెంటు స్థానాలు ఉంటే రాజీనామా చేశారు. ఇవాళ 31 మంది పార్లమెంటు స్థానాలు ఇంక్లూడింగ్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులకి, రిలయన్స్ కంపెనీ చెప్పినటువంటి వ్యక్తికి రాజ్యసభ ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు అడుగులు మడుగులు ఒత్తుతున్నటువంటి, మీరు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అది కాదు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ లైన్ లోంచి ఎప్పుడు తప్పేటటువంటి కాదు. రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబాన్ని తిట్టినటువంటి వ్యక్తుల్ని మీరు మంత్రులుగా ఇచ్చి కూర్చోబెట్టుకున్నారు. మీరు ఇవాళ షర్మిలమ్మ గారు అక్కడమ్మాయా ఇక్కడమ్మాయా? మీరు కూడా అక్కడ పార్టీ పెట్టి వచ్చారు. మీరు అక్కడ పార్టీ పెట్టి ఎందుకు మూసేసుకొని ఇక్కడికి వచ్చారు? అక్కడ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని చీల్చింది జగన్ చీల్చింది. గతంలో వివేకానంద రెడ్డి రూపంలో, ఇప్పుడు వైఎస్ షర్మిల రూపంలో జగన్ మీదకి పంపిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని చెప్పి డైరెక్ట్ గా నేరుగా జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సమాధానం వస్తాను. సమాధానం మస్తాన్ గారు, నేను అడిగేది ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బ్రతికినంత కాలం కరుడు కట్టిన ఒక కార్యకర్త ఆయన నాయకుడు కాదు. కడప జిల్లాలో ఏ పేదవాడికి ఇబ్బంది జరిగినా ఒక అక్కడ రాసి చెల్తే పాయింట్ అడిగాను. పాయింట్ అడుగుతున్నా, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చూసినా ఎమ్మెల్యే ఎంపీ అక్కడి నుంచి పోటీ చేయించినటువంటి ఆలోచన విధానం, ఆ ఆలోచనలో భాగమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ద్వారా పోటీ చేస్తాడు, మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నారు. వీళ్ళు అదే వివేకానంద రెడ్డి గారిని పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ పోటీ చేపించింది, ఓడించింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీయా లేదా జగన్ పార్టీయా? దీనికి సమాధానం చెప్పానండి. ఇవాళ అడుగుతుంది ఏంటి, కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారి కొంటంత అండగా కడప జిల్లాలో పనిచేసిన వివేకానంద రెడ్డి గారిని అతి కిరాతకంగా చంపితే ఈ రోజు కూడా తేల్చలేదు. గతంలో సిబిఐ ఎంక్వైరీ అన్న వాళ్ళు ఇవాళ ఎక్కడ పెట్టారు సిబిఐ ఎంక్వైరీ? ఎక్కడ వాయిదాలు అడుగుతున్నారు కేసుల మీద? ఎక్కడ రాజకీయాలు? రాజకీయం చేసుకుంటున్న షర్మిల్ని ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు తీసుకొచ్చారని అడుగుతున్నారు. మాది జాతీయ పార్టీ అండి, ఆవిడ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి,
ఈ రాష్ట్రంలో పుట్టాను, ఆ రాష్ట్రంలో పెళ్లి చేసుకున్నానని స్పష్టంగా చెప్పింది. వీళ్ళలాగా కారణాలు లేకుండా ప్యాక్ చేయలే, ఎక్కడ కారణాలు లేకుండా మాట తప్పటం మడం తిప్పడం చేయలే, నేరుగా చెప్పింది, చాలా స్పష్టంగా చెప్పింది. అక్కడ కూడా ఒక నియంత్రణ ఓడించి వచ్చాను, కాంగ్రెస్ పార్టీని గెలిపించి వచ్చాను, ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలిపిస్తాను, రాజశేఖర రెడ్డి ఆశయాలను తీసుకెళ్తానని చెప్పింది. చాలా స్పష్టంగా ఉంది. సరే ఆయన ఉపన్యాసం ఆపితే నేను, మేము కూడా మరి చెప్తాం, ఆయన మేము కూడా ఉపన్యాసం చెప్పాలిగా. నువ్వు 20 నిమిషాలు మాట్లాడావు, ఉపన్యాసం 20 నిమిషాలు సరే. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పే తప్పితే నేను ఉపన్యాసాలు చెప్పలా. రజనీకాంత్ గారు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానమే చెప్పాను, నేను ఉపన్యాసం చెప్పలా. ఉపన్యాసం చెప్పింది నేనా మీరా, ప్రజలకు వింటున్నారు. ఓకే, రెండో పోతే ఇంకోటి ఏంటంటే, వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ డి గారికి అట్టా ఇట్టా ఆయన ఎట్టా పెట్టాడు అందుకని ఆయన వారసుడిగా మేము మంత్రి ఇచ్చామన్నారు. మంత్రి ఎప్పుడు ఇచ్చారు? కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి. మీరు వివేకానంద రెడ్డి గారు సొంత మనిషి కాదని చెప్పండి. రాజశేఖర రెడ్డి గారి, వివేకానంద రెడ్డి గారికి రవిగారు మిమ్మల్ని ఫ్రిడ్జ్ లో పెడతా, ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లపరుస్తా, మళ్ళీ మాడదుగానే మీరు నన్ను వదిలేశారు. లేదు, ఒకసారి రవి గారి విశ్లేషణ తీసుకొని వస్తా. అంటే మరి ఏం లేదు, మరి మీ అందరే బీపీలు హై అయిపోతున్నాయి. దాడి చేయబడ్డవాడిని నేను కాబట్టి మాట్లాడాలి సార్. నేనే ఒక నిమిషం వస్తాను నాన్నగారు, వస్తాను ఒక నిమిషం. రవి గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో ఈ పరిణామాలు మీరు, మీ విశ్లేషణ ఏంటి పరిణామాల మీద? ఎవరికి మంచి, ఎవరికి చెడు, ఎవరు రైట్, ఎవరు రాంగ్? ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలు ఇప్పుడు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనే చర్చ వాళ్ళ వాళ్ళ కోణాలను బట్టి ఉంటుంది. ఇది రక్త సంబంధము, రక్త సంఘర్షణ అని నేను అన్నాను. ఇది రక్త సంబంధం కాస్త రక్త సంఘర్షణగా మారినటువంటి ఒక పరిస్థితి. ఇందులో కుటుంబ పరంగా వాళ్ళ మధ్య ఏం సమస్యలు, అధికార వాటాన లేకపోతే ఇంకొక ఆస్తుల తగదన, అది మనకు బొత్తిగా అనవసరం. రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత ఆమె తీసుకున్న వైఖరి ఏంటి అనేది ఇక్కడ కీలకంగా తీసుకుంటే అటాకింగ్ మోడ్ లో వెళ్తుంది ఎవ్రీడే. అందుకే నేను చెప్తుంది రజని గారు, యా నువ్వు షర్మిలని మనం తెలంగాణలో చూసాము. తెలంగాణలో ఆమె పొలిటికల్ డిజాస్టర్. రెండవది కేసీఆర్ మీద అటాక్ చేయడంలో కానీ దాంట్లో ఆమె ఎప్పుడు వెనక్కు తగ్గలేదు. అంటే రాజకీయంగా ఆమె విఫలమయ్యారు కానీ వ్యక్తిగతంగా నాయకురాలుగా ప్రతిసారి సెన్సేషనల్గా మాట్లాడటము వీటన్నింటిలో ఆమె వెనకబడలేదు. దాదాపు అదే లక్షణాన్ని ఆమె ఆంధ్రప్రదేశ్లో కొనసాగిస్తున్నారు. రెండవది యూటర్న్ అనే పొలిటికల్ టర్మ్ ఒకటి ఉంది. యూటర్న్లలో కూడా షర్మిల బాగా తెలంగాణలో చాలా యూటర్న్లు తీసుకున్నారు, ముఖ్యంగా కాంగ్రెస్ విషయంలో. సరే ఇవన్నీ ఎలా ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించి రాజకీయం చేసే హక్కు ఆమెకు ఉంది. దాన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇక్కడ చెప్పి అక్కడ అలా చెప్పారు, ఇక్కడ ఇలా చేశారు అని ఆక్షేపించడం వల్ల ఏం లేదు, ప్రజాస్వామ్య దేశం. కాంగ్రెస్ పార్టీ విషయం తీసుకుంటే కాంగ్రెస్ రంగంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి నాయకుడిని చేయడానికి నిరాకరించినందుకే కదా వైఎస్ఆర్ పార్టీ పుట్టింది, లేదా ఆయన పట్ల సరిగ్గా వ్యవహరించినందుకే కదా. జగన్మోహన్ రెడ్డిని ఆమోదించని వాళ్ళు వైఎస్ షర్మిలను ఆమోదిస్తున్నారు అంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన రాజకీయ ప్రయోజనం అంది ఏదో ఉంది, అది వాళ్ళకు సంబంధించింది. రెండవది రేవంత్ రెడ్డి కూడా ఆమె తెలంగాణలో ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి అనే వైఖరి ఆయన కూడా తీసుకున్నట్టుగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో షర్మిల ఆంధ్రప్రదేశ్కి వచ్చి మాట్లాడుతున్న దాంట్లో మూడు విషయాలు ఉన్నాయి. ఒకటి కుటుంబ పరంగా అన్నయ్య మీద ఆమె ఏమంటారు, తల్లిని కూడా ఈరోజు సాక్ష్యంగా చెప్పారు, అది వాళ్ళకు సంబంధించింది, ప్రజలకు పెద్దగా సంబంధం ఏమీ లేదు. రెండవది బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయం, ఈ విషయాలు ఆమె చెప్పేవే సరైనవే, అవి చాలా రోజుల నుంచి మనం చెప్తున్నవే. ఇంకా మూడోది ఆమె చంద్రబాబు తరఫునే వచ్చారు అని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆరోపించవచ్చు, కానీ అలా పవన్ కళ్యాణ్ మీద కూడా వాళ్ళు ఇదే ఆరోపణ చేశారు. ఎవరు రాజకీయాలు వాళ్ళు ప్లే చేస్తారు, మీరు ఎదుర్కోవాల్సిందే, కానీ వాళ్ళ తరఫున వచ్చారు వీళ్ళ తరఫున వచ్చారని ఆక్రోశించడం వల్ల ఉపయోగం లేదు. కానీ షర్మిల చేసే విమర్శల్లో ఏదన్నా ఉందా, కొంచెమన్నా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా అనేది ఒకటి. ఆమె చివరగా నిన్న జగన్ స్వయంగా ఈ విషయంలో మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాంట్లో కాంగ్రెస్ మీద చేసిన కామెంట్స్ ఎక్కువ, చెల్లెల మీద చేసిన కామెంట్స్ కంటే, బీజేపీ మీద చేసిన కామెంట్స్ కంటే కూడా కాంగ్రెస్ మీద చేసిన కామెంట్సే చాలా ఎక్కువ. షర్మిలైనా కాంగ్రెస్ మిత్రులైనా గ్రహించాల్సింది ఏమంటే,
దేశంలో బీజేపీని వ్యతిరేకించడంలో కాంగ్రెస్ రోల్ ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్ భాగం కూడా ఉంది. అది ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టకపోవడం కావచ్చు, విభజన శాస్త్రీయంగా చేయలేదనే విమర్శలు కావచ్చు. షర్మిల మాటల్లో ఎంతసేపటికి రాజశేఖర రెడ్డి వారసత్వం కాంగ్రెస్ గొప్పతనం తప్ప కొంచెం సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆమె జగన్ మీద ఎన్ని విమర్శలు చేసినా ప్రభుత్వం మీద వాళ్ళు ఎదుర్కొంటారో అది వేరే విషయం. కానీ నాకు ఒక్క పాయింట్ మీ దగ్గర నుంచి కావాల్సింది ఏంటంటే, రవి గారు, మీ అనుభవంతో చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, అన్న మీద ఇంత స్థాయిలో అటాకింగ్, ఓకే రాజకీయంగా నిర్ణయం తీసుకోవచ్చు, పార్టీలో చేరవచ్చు, కానీ రాజకీయంగా ఇంత అన్నని అటాక్ చేసినటం వెనుక ఏంటి ఆమె ఆలోచన విధానం అనేది ఇక్కడ విశ్లేషణ చేయాలి. తప్పనిసరిగా కదా, అసలు ఈ వార్త బయటికి రావడము, ప్రపంచానికి తెలియడము, ఇదంతా కూడా మనం చూసింది అన్నా చెల్లెళ్ళ తగాదా అన్న పద్ధతిలోనే మీడియా ప్రొజెక్ట్ చేసింది. అందులో ముఖ్యంగా ప్రొజెక్ట్ చేసింది తెలుగుదేశానికి అనుకూలమైన మీడియాగా పేరు పొందిన వాళ్ళు దీన్ని ఎక్కువగా దీన్ని ప్రచారం చేశారు. ఆ విధంగానే జరుగుతుందని చెప్పి అన్నారు. కాబట్టి అన్నా చెల్లెళ్ళు, బావ బావమరుదులు, తండ్రి కొడుకులు కూడా ఘర్షణ పడ్డం అన్నది రాజకీయాల్లో మనం చాలా చూసాం. కానీ ఈ స్థాయిలో భారతదేశంలో ఎవరు ఒక అన్నా చెల్లి ముఖాముఖి ఘర్షణ పడిన పరిస్థితి మటుకు లేదు. అంటే దానికి బలమైన కుటుంబ కారణాలు ఏమున్నాయి అన్నది ఆ జగన్కు షర్మిలకు మాత్రమే తెలియాలి. కానీ కుటుంబ కారణాల వల్ల రాజకీయాల్లో అవి ప్రతిబింబించడం మటుకు మనకు బొత్తిగా అవసరం లేని, ఉపయోగం లేని విషయం. కాబట్టి రాఘవులు అనుకుంటా ఒకసారి అన్నారు, ఆమె వారసురాలా కాదా అది వాళ్ళు చూసుకోవచ్చు, కానీ రాష్ట్రం పట్ల ప్రజల పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటారు. ఇక్కడ నా చివరి పాయింట్ రజని, తెలంగాణలో ఆమె ఒంటరిగా ఒంటెత్తుగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ తరఫున నలుగురిని కలుపుకొని పోతారేమో అంటే ఆమె అన్ని సీట్లలో పోటీ చేస్తాము, దాదాపు అన్ని అధికారాలు ఆమెకే ఇచ్చామని రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నారు. సో పార్టీలోకి రావడము, నాయకత్వము బాగానే ఉంది, అన్న మీద దాడి చేయడం కూడా కొంతమందికి బాగానే ఉండొచ్చు, కానీ అన్నీ నేనే, అంతా నేనే, రాజశేఖర రెడ్డి వారసత్వమే, కాంగ్రెస్ గొప్పతనమే అనే ఈ వైఖరి మటుకు పాక్షికంగా ఉంది. ప్రజలలో అంత పట్టు లేదు కాంగ్రెస్ పార్టీకి, అంత సదభిప్రాయం కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. కాబట్టి ఆమె కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇందాక సారీ నాని కూడా ఇందాక ఎదురుదాడి చేసినట్టుగా, ఎస్ కుటుంబంలో సమస్యలు, ఆస్తి తగాదాలు ఉంటే మీరు చూసుకోవచ్చు, కానీ ఆటోమేటిక్గా అధికారంలోనో ఇంకొకటో వాటా అనేది అది ప్రజాస్వామ్యంలో అది కుదిరేటటువంటి వ్యవహారం కూడా కాదు. అది ఎవరికి వాళ్ళు సాధించుకోవాల్సినటువంటిది. దట్ మచ్ పొలిటికల్ లైనే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఒకటేంటంటే, కాంగ్రెస్ పార్టీ అనేది వివేకానంద రెడ్డి గారికి ఎప్పుడు మంత్రి పదవి ఇచ్చిందంటే, రాజశేఖర రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద కాంగ్రెస్ పార్టీకి, లేదా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అంటే వల్లమాలిన అభిమానం ఉంటే వివేకానంద రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు మరణించిన నెలకో రెండు నెలలకో మూడు నెలలకో మంత్రి పదవి ఇవ్వాలి కదా, మంత్రి పదవి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోంచి రిజైన్ చేసి బయటికి వెళ్ళిన తర్వాత మాత్రమే ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. రెండవది ఏమంటున్నారు, వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పెడితే ఆయన అప్పటికి ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఎమ్మెల్సీ నుంచి మంత్రి ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేప్పటికీ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉండి లోకల్ బాడీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఎమ్మెల్సీ అయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిన తర్వాత ఆయనకి మంత్రి ఇచ్చి మంత్రి రిజైన్ చేసి వెళ్ళిపోయినటువంటి విజయమ్మ గారు అప్పటికి ఎమ్మెల్యే, పిలుబందుల ఎమ్మెల్యే విజయమ్మ గారు, కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళిద్దరూ ఇండిపెండెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే పార్టీ పెట్టలేదు అప్పటికి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వారి మీద పోటీ పెట్టింది వివేకానంద రెడ్డిని కాంగ్రెస్ పార్టీ. అంతేగాని కాంగ్రెస్ పార్టీ పోటీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వ్యతిరేకంగా విజయమ్మ గారిని ఎంపీ ఎట్లా, వీళ్ళు రిజైన్ చేసిన స్థానాల్లో వీళ్ళు పోటీ చేస్తుంటే వీళ్ళు పోటీ చేసే దాంట్లో అది పెట్టారు. అది ఒక క్లారిటీ. రెండవది ఏంటంటే, రాజశేఖర రెడ్డి కొరిక గురించి కాంగ్రెస్ పార్టీకి ఎంత మమకారం ఉంటే, రాజశేఖర రెడ్డి గారు అంతిమ కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనేటువంటి బలమైనటువంటి అంతిమ కోరిక అయితే, మరి అంత నమ్మిన బొంటు, కాంగ్రెస్ పార్టీ కోసం అంత సేవ చేసినటువంటి వ్యక్తి మరణిస్తే మరణించిన వ్యక్తిని ముద్దాగా చేర్చడం ఇదేం ధర్మం నాకు అర్థం కాల. ఇది ఎక్కడి నుంచి వచ్చినటువంటి నీతో నాకు అర్థం కాదు. రాజశేఖర రెడ్డి గారిని ముద్దాయిగా చేర్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేదో జరిగిపోయింది చెప్పి మాట్లాడుతున్నారు. ఇకపోతే తెలకపల్లి రవి గారు చెప్తున్నారు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్రోశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆక్రోశం చెందాల్సిన పని లేదు. ఇవాళ షర్మిల గురించి మీకెందుకనే ఒక ఆయన విశ్లేషకుడు కూడా మాట్లాడారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడన్నా దాడి జరుగుతుంటే రాష్ట్రానికి రావడం గురించి అన్నది, రాష్ట్రానికి రాకూడదు తెలంగాణ అన్నారు. ఆ ప్రశ్నకు నేను మాట్లాడాను. మీరు ఒకసారి లేలే మీరు ఆక్రోశం చెందుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆక్రోశాన్ని వెళ్ళబుచ్చుతున్నారంటే దాని గురించి చెప్తున్నారు. ఆక్రోశం కాదండి ఇది, రాజకీయాల్లో మమ్మల్ని ఎవరన్నా అంటే వెంటనే అలా కాదు, ఇదిగో వీళ్ళు ఇందుకు మాట్లాడుతున్నారు లేకపోతే ఈ రకం ఎక్కడయా ఇవన్నీ అసత్యాలు మాట్లాడుతున్నారని చెప్తాం. దానిలో భాగంగానే చెప్పాం షర్మిల గారు వారు వారి లక్ష్యం ఏంటి, వారి ఉద్దేశాలు ఏంటి, వారు ఏం చెప్పారు, వారు కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా మాట్లాడారు, చాలా స్పష్టంగా చెప్పారు. రజనీకాంత్ గారు వచ్చారు, చాలా మీరు కంట్రోల్ చేయలేకపోతే, మీరు కంట్రోల్ చేయలేకపోతే ఈ డిబేట్ పిలవడం అనవసరం. మాట్లాడారు మరి కంట్రోల్ చేయాలి, మరి మీరు మాట్లాడ గమ్మున ఉండకూడదు. అతను మాట్లాడి ఆగవయా నాని మాట్లాడుతున్నాడు కదా అని చెప్పాలి. చెప్పాను కానీ సార్ ఇప్పుడు ఇందులో తెలకపల్లి రవి గారు అన్న మాటల గురించి నేను మాట్లాడేది. తెలకపల్లి రవి గారు మాట్లాడినప్పుడు అలా కాదు ఇలా అని చెప్తుంటే నేనేం అటాకింగ్ చేయలే, ఇన్నాడు వారు అన్నారు పేరు నాని కూడా ఎదురుదాడి చేశారు. నేను ఏమి ఎదురుదాడి చేయలే, నేను ఎదురుదాడి చేయలే, ఇది కరెక్ట్ కాదు ఇట్లా మాట్లాడటం. వారు నేను ఇన్నదాకా అట్లా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మీద చంద్రబాబు నాయుడు ప్రభావం అనేది సంపూర్ణంగా ఉందనేది ఎవరిని అడిగినా చెప్తారు. కానీ నానిగారు రెండోది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీ మీద బీజేపీ ప్రభావం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మీద బీజేపీ ప్రభావం అని షర్మిల అంటున్నారు. వినండి అవలా నేను చెప్తున్నా సార్, నేను చెప్తున్నా రజని గారు, నేను ఇంకా ఇవాళ ఈ రాష్ట్రానికి అత్యంత ద్రోహం చేసిన పార్టీలు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రానికి రాజకీయంగా ద్రోహం చేసిన, అన్యాయం చేసిన పార్టీలు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ చట్టంలో ఈ రాష్ట్రానికి రావాల్సిన ఏది చట్టంలో పెట్టల, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా చట్టంలో పెట్టల, ఈ రాష్ట్రానికి కోర్టు కేంద్ర ప్రభుత్వం చేత వినండి, రాష్ట్రానికి పోర్టు అంటే మీరు వారు మాట్లాడినప్పుడు ఏం చెప్పలే, ఎవరు మస్తానవల్లి గారు మాట్లాడినప్పుడు ఏం చెప్పలే, ఈ రాష్ట్రానికి వీళ్ళు ద్రోహం, ఈ పార్టీ ద్రోహం చేసింది, ఆ పార్టీ ద్రోహం చేసింది, ద్రోహం చేసిన పార్టీలో చేరి అప్పుడు ఇక్కడ ఏం చేద్దామని ఎవరి కోసం వచ్చారు, ఎవరు ఇప్పుడు ఎవరి కోసం జగన్ గారు కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కలిసి మోడీ ఓటేస్తారు. ఎవరు? ఓకే మస్తానవల్లి గారు, ఓకే మీరు ముగ్గురు కలిసి ఓటేస్తారు. ఓకే అవన్నీ ఎలక్షన్ టైం వరకు మాట్లాడదాం, డిబేట్ చేద్దాం, అది కాదు పాయింట్, అది కాదు పాయింట్. మీరు చేస్తారు ఏం కంగారు లేదులే. మస్తానవల్లి గారు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే తెలంగాణలో రాజకీయం చేసుకొని తను ఆంధ్రప్రదేశ్ కాదు, నేను ఇక్కడ మెట్టినిల్లైన తెలంగాణలో మొత్తం నా జీవితం సర్వస్వం ఇక్కడ అని చెప్పి ఇక్కడ సరే ఇక్కడ నుంచి దుకాణం సర్దేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చి అక్కడ ఫ్రెష్గా మొదలుపెట్టి అక్కడ అన్న మీద అటాక్ చేసుకుంటూ ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అనేది ఒకటి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో ఈ ప్రశ్న. సెకండ్, వెనుక తెలుగుదేశం ఉంది, చంద్రబాబు నాయుడు ఉన్నారు అని బలమైన ఆరోపణ మీ మీద పడుతుంటే అది కాదని మీరు చెప్పడానికి మీ దగ్గర సమాధానం ఏముంది? వంద ఉన్నాయి. ఇవాళ షర్మిలమ్మ గారు నేరుగా అడుగుతూ ఉన్నారు, వంద. మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు గల్లీలో రోజుకో తగాద పెట్టుకుంటారుగా, జనసేనతో తగాద అంటారు, తెలుగుదేశంతో తగాద అంటారు, వాళ్ళు జగన్ని తిడతారు. వీళ్ళు ముగ్గురులో ఎవరైనా మణిపూర్ రావణ కష్టం జరిగితే, క్రైస్తవుల మీద దాడి జరిగితే ఒక్క పార్టీ కానీ ఒక్క ప్రభుత్వం కానీ మాట్లాడలేదని చెప్పి ఇవాళ మా షర్మిలమ్మ గారు అడిగారు. ఎవరైనా స్పందించారా? ఏ క్రైస్తవులు మణిపూర్ ఈ దేశంలో భాగం కాదా? మీరు మోడీ పెట్టిన ప్రతి బిల్లుకి తెలుగుదేశం, జగన్మోహన్ రెడ్డి రెండు పార్టీలు కూడా గుత్తగంపుగా మోడీకి ఎందుకు ఓట్లేస్తున్నారు? మీరు ఒక మాట, మీరు ముగ్గురు కలిసి కాంగ్రెస్ పార్టీని దోషం చేసేటటువంటి ప్రయత్నం, ఇవాళ మీరు ముగ్గురు కలిసి మళ్ళా షర్మిలమ్మ గారి మీద అటాక్ చేసేటటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా చాలా చూసింది. వైఎస్ రాజన్న బిడ్డ ఆవిడ దగ్గర అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. ఏమాత్రం మీ దగ్గర
ధైర్యం ఉంటే ఆవిడ ప్రశ్నలకు సమాధానం చెప్పమని వచ్చింది. రాజన్న బిడ్డ రాజన్న బిడ్డ తెలంగాణ రాజన్న బిడ్డ కాదా? రాజన్న బిడ్డ మాట్లాడారు ఆవిడ గురించి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో మాట్లాడారు సమాధానం రాజన్న బిడ్డ రాజన్న బిడ్డ కాదండి రజనీ గారు. తెలంగాణలో కాదా కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరు ఏం మాట్లాడారు? రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు ఆవిడ గురించి? ఏమేమి కామెంట్లు చేశాడు కావాలా మీకు? అవును అక్కడ బొమ్మని ఏం చెప్పాడు? మీరేం చెప్పారు? మీరేం చెప్పారు? ఇప్పుడు చదువుతున్నారు ఆవిడ రాజన్న పేట గురించి. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమేమి మాట్లాడిందో, అక్కడ తెలంగాణలో ఏమేమి మాట్లాడిందో. అరే మీరు జగత్ ఎంత రాజశేఖరరెడ్డి గారిని వ్యక్తులు మీరు మంత్రులుగా పెట్టుకున్నారు, మీరు మంత్రులుగా పెట్టుకున్నారు. మీరు రాజన్నని తిట్టిన వాళ్ళని విజయమని వ్యతిరేకించి అసెంబ్లీలో మీరు మాట్లాడినటువంటి వ్యక్తులంతా ఇవాళ జగనన్న దగ్గర భజన చేస్తున్నారు. రాజన్న బిడ్డ మాట్లాడుతున్నారు. పేరు చెప్పండి. విజయమ్మ గారిని, విజయమ్మ గారిని తిట్టి మేము మంత్రి పేద పెట్టుకున్న వాళ్ళు ఎవరో చెప్పండి. విజయమ్మ గారిని ఎవరో చెప్పండి. ఎవరో చెప్పండి. మీ దగ్గర ఏడుగురు మంత్రులు కాంగ్రెస్ లో మంత్రులుగా, కాంగ్రెస్ లో మీరు కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు విప్ గా ఉన్నారు. ఆ రోజు మంత్రులుగా ఉన్నటువంటి ఛాలెంజ్ చేస్తా, రికార్డ్ ఛాలెంజ్ చేస్తా, రికార్డ్ తీసుకో, రికార్డ్ తీ, మీరు ఒకసారి అసెంబ్లీ రికార్డ్ తీ. ఓకే ఓకే, అసెంబ్లీ రికార్డ్ మాట్లాడతా, అసెంబ్లీ రికార్డ్ తీయండి. ఓకే ఓకే, అసెంబ్లీ రికార్డ్ తీయండి. కూల్, మంత్రులుగా ఆ రోజు ఛాలెంజ్ చేద్దాం అంటున్నారు. ఒక్కొక్కరు మాట్లాడతా నాని గారు, ఆగమని చెప్పు. ఛాలెంజ్ చేస్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, చేయండి సార్. నేను మీ గుర్తుందో లేదో, మీ గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మొట్టమొదటగా తెనాలి రైల్లో దిగి అక్కడి నుంచి మచిలీపట్నం వరకు ఆయన రైతుల్ని, అంటే తుఫానికి రైతులను ఓదార్చడానికి ఫస్ట్ టైం ప్రోగ్రాంకి వస్తే నేను అక్కడ ఒక ఆయనతో పాటు ఆ ప్రోగ్రాంలో పాల్గొని బహిరంగ సభలో నేను అప్పటికి కాంగ్రెస్ పార్టీ విప్గా ఉన్నాను. నేను ఆ ప్రోగ్రాంకి పాల్గొని ఆయన్ని బహిరంగ సభ పెట్టాను. బహిరంగ సభ విప్పుగా లేని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నాను. విప్పుగా బహిరంగ సభ ఎమ్మెల్యేగా బహిరంగ సభ పెట్టి నేను వచ్చిన తర్వాత మీరు నన్ను స్టూడియోకి పిలిచారు. మీకు గుర్తులేదు, నాకు గుర్తుంది. టీవీ నైన్ స్టూడియోకి నన్ను పిలిచారు. నేను అక్కడికి అసెంబ్లీకి రాగానే లేదు. మీరు పొరపాటు పడుతున్నారు. నాకు తెలియని నంబర్లు ఏమి తిత్తాం, తెలిసిన నంబర్ అని తిత్తుతాం. నాకు ఎంఎన్వి గారు నన్ను అడిగాడు, మీకు గుర్తుందో లేదా? నన్ను ఎంఎన్వి గారు, ఎంఎన్వి ప్రసాద్ గారు అని చెప్పాను. మీ టీవీ విలేకరి గారు ఉన్నాడు అసెంబ్లీలో, నన్ను పట్టుకుని రజనీకాంత్ గారు మాట్లాడతాడని ఫోన్ ఇచ్చారు నాకు. ఏంటంటే రజనీకాంత్ గారు అన్న, మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో రాత్రి మీటింగ్ పెట్టారు కదా, మీరు స్టూడియోకి వచ్చి మాట్లాడతారా అన్నారు. వచ్చి మాట్లాడతానండి అన్నాను. మీరు స్టూడియోకి వచ్చి మీరు నాతోనే డిబేట్ చేస్తే నేను ఆ రోజు ఏం మాట్లాడానో, ఈ రోజు దాకా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క పొల్లెత్తి మాట నేను అక్కడ అన్నానని మీ ఇష్టం చిన్న వీడియో చిన్న పేపర్ కటింగ్ ఏదైనా ఇంత చూపించినా మీ ఇష్టం. ఇవాళ ఏది మీరు రజనీకాంత్ గారు, మీరు మస్తాన్ వలీ గారు ఏది చెప్తే దేనికైనా సిద్ధం, ఎటువంటి అవమానాన్ని భరించడానికైనా సిద్ధం. నేను ఒక్క పొల్లెత్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట నేను మాట్లాడతాను. దేనికైనా ఛాలెంజ్ చేస్తాను. రజనీ గారు రెండు మూడు విషయాలు చెప్పాలండి. ఒకటి, అసెంబ్లీలో విజయమ్మ మాట్లాడినప్పుడు వ్యతిరేకంగా చాలామంది మాట్లాడారు, వాళ్ళు మంత్రులుగా ఒకరిద్దరు ఉన్నారు, పేర్లు ఇప్పుడు అనవసరం. రెండవది, మణిపూర్లో జరిగిందని ఖండించడం బాగానే ఉందని క్రైస్తవుడు క్రైస్తవుడు అని పదే పదే ఎందుకు అంటున్నారు? మూడో విషయం, ప్రత్యేక హోదా, అప్పుడు ప్రత్యేక హోదా బదులు ప్యాకేజ్ ఉంది, ఇప్పుడు ప్యాకేజ్ కూడా లేదు అని షర్మిల పదే పదే అనడంలో ప్యాకేజీని గురించి ఏమైనా ప్రిఫర్ చేస్తున్నారా? చాలా సందేహాలు వస్తున్నాయి. మూడవది, బీజేపీని ఎదుర్కోవడానికి ఇండియా కూటమి దేశమంతా పెట్టుకొని ఇక్కడ ఏం లేదు, నేనే రాజశేఖర రెడ్డి వారసత్వం, విజయమ్మ ఇదేనండి ఎంతసేపటికి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విషయం? రైట్,
ఇది ఒక విధంగా లేదనుకుంటున్నా కుటుంబ తగాదాలుగా మార్చివేయబడుతుంది. ప్రజలు విస్తృతమైన విషయాలు ఇవేమీ లేకుండా తప్పకుండా తెలుగుదేశం వాళ్ళు కొంత బలపరచడం అనేది అది కనిపించింది కదా. విమర్శల్లో చాలా తక్కువగా ఉంది ఆ విషయంలో చూస్తే. కాబట్టి విజయ షర్మిల కూడా సమగ్రంగా సమతుల్యంగా మాట్లాడాల్సిన అవసరం ఒకటి ఉంది. కాంగ్రెస్ వాళ్ళు వన్ సైడ్ గా చెప్పుకుంటూ పోతే అది కూడా రైట్ సార్. ఈ రోజు నాకు సమయం అయిపోయింది. థాంక్యూ వెరీ మచ్. మీ ముగ్గురు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ తగాదాలు రాజకీయ రచ్చగా మారుతున్నాయి. రాజకీయ రచ్చగా మారిన అంశాలు రాబోయే ఎన్నికల ఎజెండాగా మారిపోతున్నాయి. అయితే ఇది ఏ స్థాయి వరకు ఎంత పీక్ వెళ్తాయి అనేది రాబోయే 60 రోజుల్లో మనకి మరింత స్పష్టత వచ్చే అవకాశం. చూస్తూనే ఉండండి టీవీ.